ఓం దత్తాత్రేయాయ నమః. అధ్యాయం 12 ప్రారంభం. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి, నీవు సత్య సంకల్పుడు అని అంబ పలికింది. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పగలనా? లోకానికి మేలు చేయడానికి అవతరించిన నిన్ను నా ఇంట్లో ఉంచుకోవడం తగని పని అని అంబ నరహరితో అంది. అయితే నరహరి, నాకింకా పుత్రులు కలుగుతారని చెప్పావు కదా. మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకు నీవిక్కడే ఉండాలి. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని వేడుకుంది అంబ. అప్పుడు నరహరి, అమ్మా, నీకు ఇంకొక సంవత్సరంలోపు కవల పిల్లలు కలుగుతారు. అంతవరకు ఉంటాను, కానీ ఆ తర్వాత నాకు అడ్డు చెప్పవద్దు అని తల్లి దగ్గర మాట తీసుకున్నాడు. అతడు భగవంతుడు అనే జ్ఞానంతో ఆ దంపతులు ప్రతినిత్యం ఆయన్ని పూజించేవారు. చతుర్వేద పండితులు కూడా అతని దగ్గర విద్యార్థుల్లాగా మసలు కొనేవారు. ఆయన ఎంతో మందికి వేదాలు బోధించేవారు, ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఈ విధంగా ఒక సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు కవల మగపిల్లలు కలిగారు. ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తున్నప్పుడు, అమ్మ, నేను చెప్పినట్లే కవల పిల్లలు జన్మించారు. నీకింకా ఇద్దరు పుత్రులు, ఒక కూతురు పుడతారు. నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే తీర్థయాత్రలకు పయనమవుతాను, కానీ నీవు మాత్రం నన్ను ఆనందంగా పంపించాలి అని నరహరి అంబను కోరాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని మహా ఆనందంగా తీర్థయాత్రలకు బయలుదేరాడు నరహరి. ముందుగా బద్రీనాథ్ దిశగా బయలుదేరి వారణాసికి చేరుకున్నాడు. అక్కడ గంగలో స్నానమాచరించి విశ్వనాథేశ్వరుని దర్శించుకున్నాడు. వారణాసిలో ఉన్న తపస్సులు, మునులు ఆయన్ను చూచి ఆశ్చర్యపోయారు. చిన్న వయసులోనే ఇంతటి వైరాగ్యం, తపస్సు చూసి ఆయన యోగి పురుషుడని తెలుసుకొని నమస్కారం చేసేవారు. అక్కడున్న యతులలో వృద్ధుడైన కృష్ణ సరస్వతి అతనికి భక్తితో నమస్కరించేవారు. అతను వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడు కాబట్టి అతనికి ఎంతటి వారైనా నమస్కారం చేయవచ్చని కృష్ణ సరస్వతి చెప్పేవారు. ఆయన శిష్యులు కూడా నరహరి దగ్గరికి వెళ్ళి తమతో పాటుగా ఉండమని కోరారు. వారి మాటలను మన్నించి సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ సరస్వతి పాదులు వారిని గురువుగా స్వీకరించారు. గురువుగారిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. ఆయన కొంతకాలం వారణాసిలోనే ఉండి భక్తులకు వేదాలను చెప్పారు. తరువాత ఆయన స్వయంగా తాను పరమ పావనుడైన శిష్యుల కోసం అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ చివరకు గంగాసాగర సంగమం చేరారు. అక్కడ కొంతకాలం యోగనిష్టలో గడిపి ప్రయాగ వరకు యాత్ర చేశాడు. ప్రయాగలో ఆయనకు ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ పుణ్యక్షేత్రంలో మాధవుడనే వారికి శ్రీగురువే స్వయంగా సన్యాసాశ్రమం ఇచ్చాడు. యోగి పుంగవుడు చెబుతున్న శ్రీగురుని చరిత్ర నామధారకుడు శ్రద్ధగా వింటున్నాడు. మహర్షి, ఈ శ్రీ చరిత్రను ఎంత విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. నేనెంత అల్పుడనో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి అల్పుడికి జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురిని నాకు చూపారు అని యోగి పుంగవుడితో అన్నాడు నామధారకుడు. దయతో ఆ తరువాత, శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో వివరంగా చెప్పండి అని మళ్ళీ యోగి పుంగవుణ్ణి నామధారకుడు వేడుకున్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. 12వ అధ్యాయం సమాప్తం. ఈ అధ్యాయంలో అర్థమైంది కదండి, నరహరి పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్తూ శిష్యుల్ని వాళ్ళందరినీ అన్వేషిస్తూ వెళ్తే అసలు కాశీలో కృష్ణ సరస్వతి అని వృద్ధుడైనటువంటి యతి ఒకతను ఉన్నారన్నమాట. అతను కూడా ఇతనికి నమస్కారం చేసేవారు చిన్న వయస్సు అయినా సరే మన నరహరికి. అయితే శ్రీకృష్ణ సరస్వతి పాదవుల వారిని నరహరి గురువుగా స్వీకరించారు. ఇది మనం తెలుసుకోవాలి ఈ అధ్యాయంలో. ఆ గురువుగారు అంటే శ్రీకృష్ణ సరస్వతి పాదుల వారు ఈ నరహరికి ఇచ్చిన బిరుదేంటి, శ్రీ నృసింహ సరస్వతి. అర్థమవుతుందా? దీక్షానామం, బిరుదు కూడా కాదు. గురువుగారిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి.
స్వామివారి అవతారాలలో ముఖ్యమైన అవతారం అని కూడా అన్నాం కదా. అది ఎవరిచ్చారు అని అంటే, నరహరి అవతారంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ సరస్వతి అనే ఎత్తిపాదుల వారు ఇచ్చారు.